క్రిస్మస్ రాగానే కొంతమంది వేషధారులు బయలుదేరుతారు. అందులో ఒక ముఖ్యమైన రకం ఎవరంటే క్రిస్మస్ పండుగ జరపకూడదు అనేటువంటి అబద్ధ బోధకులు. క్రీస్తు పుట్టినరోజు బైబిల్లో లేదని అందువల్ల జరుపుకోకూడదని వాళ్ళు వాగుతుంటారు. వారందరికీ బైబిల్ నుంచే క్రీస్తు పుట్టినరోజును వివరిస్తూ ఒక వీడియో తయారు చేశాను. దాని లింక్ పైన నేను కార్డులో ఇస్తాను. అలాగే వీడియో ఎండింగ్లో కూడా మీకు ఆ వీడియో కార్డు ఇస్తాను, దాని మీద క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు. ఇంకొందరేమో క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు పుట్టాడు కానీ దానికి అంత సమర్పడాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతుంటారు. ఇవాళ మనం వీరికి సమాధానం ఇద్దాం. క్రీస్తు జన్మించిన వెంటనే దేవదూతలందరూ క్రీస్తు పుట్టినటువంటి స్థలం వద్ద ప్రత్యక్షమై మహోన్నత స్థలంలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకంలో ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి అని పాడుతూ పండుగ వాతావరణాన్ని ఏర్పరిచారు. క్రీస్తు పుట్టినటువంటి సందర్భంగా గొల్లలకు దేవదూతలు ప్రత్యక్షమై వారి దగ్గర కూడా మనం వారు ఆ విషయాన్ని చెప్పడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. లూకాశువార్త 2:14 వెంటనే దేవదూతతో పరలోక దూతల సమూహం ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించిన మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకంలో ఆయన అనుగ్రహములకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఇప్పుడు మనకు డౌట్ రావాలి, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సమూహం భూమి మీదకు ఎందుకు వచ్చింది? పాపం పైన పని పాట లేదు కదా, వారికి ఖాళీగా ఉన్నారు. సరే ఒక ట్రిప్ వేద్దాం భూమి మీద అని చెప్పి అలా తిరిగి వెళ్ళటానికి వచ్చారా? కాదు కదా. నిజానికి దేవదూతలు భూమి మీదకి 3 ముఖ్య సందర్భాల్లో మాత్రమే కనిపించేవారు. 1, దైవ సందేశాన్ని ప్రజలకు వినిపించడానికి. 2, తప్పు చేసిన వారిని హెచ్చరించడానికి లేదా శిక్షించడానికి, లేదా దేవునితో పాటు తీర్పు విధించేటువంటి సమయంలో కడబూరం మ్రోగినప్పుడు దేవుడు తన దూతలతో కలిసి వస్తాడు అనేది మనం ఒక ప్రవచనం చూస్తున్నాం. ఇది 2. ఇక 3, సంతోషకరమైనటువంటి సంబరాల్లో పాల్గొనడానికి వస్తారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇది కేవలం ఒక వ్యక్తి పుట్టినరోజు కోసం మాత్రమే, దేవదూతల బృందం అంతా కూడా సంబరాల కోసం ప్రత్యక్షమైంది. అది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం. అంటే మరి ఆ రోజు వారికి పవిత్రమైందే కదా, వారికి ప్రత్యేకమైందే కదా. క్రిస్మస్ పండుగ ఆనందాన్ని మొదటగా అనుభవించింది ఎవరు? మరియమ్మ, యోసేపు, దేవదూతలు. అంటే క్రిస్మస్ పండుగను క్రైస్తవులందరికంటే ముందుగా సంబరాలను జరుపుకున్నది వారే. వారి తర్వాత కొంత సమయం తీసుకొని మనం జరుపుకుంటున్నాం ఇవాళ. దూతలకు, జ్ఞానులకు, గొర్రెల కాపురులకు సంతోషం కలిగించేటువంటి వార్త మనకెందుకు సంతోషం కలిగించట్లేదు? ఒకవేళ కలిగించకపోతే మనమెందుకు ఆయన పుట్టినరోజును జరుపుకోవడానికి అభ్యంతరపడుతున్నాం? అలాంటి వారు ఎవరైనా మీకు తారసపడితే వెంటనే ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి. ఆయన పుట్టినరోజును సంతోషంగా జరుపుకోవడం ఆయనకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని మనం తెలియజేద్దాం. థ్యాంక్ యూ అల్లా.